రాష్ట్రంపై అల్పపీడన ప్రభావం లేదన్న వెదర్ రిపోర్ట్. ఋతుపవనాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు. పాలమూరు ప్రాజెక్టు పనులు అడ్డుకున్న నిర్వాసితులు నష్ట పరిహారం ఇచ్చేదాకా జరగనివ్వబోమన్న రైతులు. కల్నల్ సంతోష్ బాబు త్యాగం తెలంగాణకు గర్వ కారణం. సూర్యాపేటలో విగ్రహం ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్. ఒక్క కరోనా కేసు నమోదు కాని బికినెల్లి గ్రామం మహారాష్ట్ర బోర్డర్లో ఉన్నా కట్టడి చర్యలతో విజయం. డిజిటల్ పాఠాలతో మొబైల్స్కి పెరిగిన గిరాకీ. ఆర్థిక భారంతో ఇబ్బంది పడుతున్న పేదలు.